ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇండ్లకి మీ ప్లాట్ ఉంది మీకు ఇండ్లు కూలిపోయి ఇండ్లు పెంకుటిల్లు ఉంటాయి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే మీకు వస్తది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పెన్షన్లు 57 ఏళ్లు దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాము ఇప్పుడు 57 ఏళ్లు దాటిన వాళ్ళకి ఇప్పుడు పెన్షన్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తలేరు ఇదే కాకుండా మీకు కౌలు రైతులకు కూడా 12000 రూపాయలు రైతు బంధు లాగా కౌలు రైతులకు కూడా వస్తుంది రైతు బంధు కూడా 15000 రూపాయలు ఎకరానికి ఇవ్వబోతున్నాము భూమి లేని వాళ్ళకు కూడా 12000 రూపాయలు ఇవ్వబోతున్నాం అని చెప్పి చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది మహిళలకు ఏందమ్మా మన భూమి లేనలకు ఏం వస్తలేదు మన భూమి లేనలకు ఏం భూమి లేనలకు వస్తున్నాం పైసలని మరి మా అమ్మ వాళ్ళకి లేరు కొవాలి కాదమ్మా ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే భూమి లేని వాళ్ళకు 12000 ఇస్తాం మరి మహిళలకు సైలకు డబ్బులు అంటే దాని అంటే ఇప్పుడు ఇప్పుడు వస్తది మన ప్రభుత్వం వచ్చే వస్తే బిఆర్ఎస్ వాళ్ళు ఇస్తలేరు మన ప్రభుత్వం వచ్చే మన మానిఫెస్టో మన ప్రభుత్వం వస్తే ఇస్తాం భూములు లేనలకు లక్షలక్షలు రావాలి అదే అన్నది ఇప్పుడు బిఆర్ఎస్ లక్ష్మారెడ్డి వాళ్ళ ప్రభుత్వం ఇస్తలేదు మేము వచ్చిన తర్వాత మనం గెలిచిన తర్వాత మీరు మేము గెలిచిన అంటే మీరు గెలిచిన అంటే మేము గెలిచిన తర్వాత మనం గెలిచిన తర్వాత మీకు 12000 రూపాయలు ఇస్తామని చెప్పి అవును మరి ఇస్తలేరు మనం ఇస్తాం 4000 రూపాయలు ఎంతమంది ఉన్నా కానీ గ్రామంలో అంతమందికి 4000 రూపాయలు భర్తనే మహిళలకి వాళ్ళకి 4000 రూపాయలు ఇవ్వబోతున్నామని చెప్పి కూడా చెప్తామని చెప్పి కూడా తెలియజేస్తాం ఇది కాకుండా అమ్మ ఆర్టీసీ బస్సులో కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఉచితంగా మీరు ప్రయాణించవచ్చు మీకు టికెట్ ఉండదు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాము ఇదే కాకుండా మీ బిడ్డలు ఆడపిల్లలు 18 ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇవ్వబోతున్నాము ఇవన్నీ చెప్పేదానికే నేను వచ్చిన ఎలక్షన్స్ ఇంకా 4 నెలలు ఉన్నాయి 9.5 సంవత్సరాలు నరకంలో ఉన్నారని నాకు తెలుసు ఈ ప్రభుత్వంలో రౌడీజము గుండాయిజం తప్ప వేరేది ఏమీ లేదు వాళ్ళు మేము నన్ను భయపడిస్తారు మీరు రాకుండా మీకు పెన్షన్ ఇవ్వము మీరు మా మీటింగ్లకు రాకుండా మేము అంటే ఏముంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి భయపడాల్సింది పని లేదమ్మా నాది ఏ ఊరు చెప్పు రంగారెడ్డి కూడా నాది మీ పక్కూరే మీకు అందరు తెలుసు ఈ ఖానాపూర్ నుంచి ఈ రోజు నుంచి వస్తే నా ఊరికి వస్తారు మీరు మీరేం భయపడాల్సిన అవసరం లేదమ్మా ఇవి చెప్పేదానికే నేను వచ్చినాను ఈ పాదయాత్ర మొత్తం కాన్ఫిడెన్స్ అంతా నడుస్తున్నాను నేను మీ సమస్యలు తెలుసుకునేదానికి లక్ష్మారెడ్డి చేసింది ఏమీ లేదు ఆయన నాగర్ కర్నూలు ఈ గ్రామంలో ఏమని చేసిండమ్మా లక్ష్మారెడ్డి చెప్పినట్టు 9.5 సంవత్సరంలో మిమ్మల్ని మోసం చేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తాను డబుల్ బెడ్రూమ్ కట్టింది ఎక్కడన్నా ఏం కట్టలేదు చొక్కం బెడ్ కట్టింది కూడా ఇస్తలేరు అరే అమ్మా ఏం చేయడు ఎలక్షన్స్ అప్పుడు వస్తాడు లక్ష్మారెడ్డి నేను ఎన్నిసార్లు వచ్చినా మీ గ్రామానికి అమ్మా లక్ష్మారెడ్డి కన్నా ఎక్కువ వచ్చినా లేదా నేను ఈ గ్రామానికి లక్ష్మారెడ్డి కన్నా ఎక్కువ వచ్చినా వచ్చినా అదే చెప్తున్నా మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చుంటాడు నేను చూడు మీకోసం మీ సమస్యల కోసం చూడుతున్నాను మీ సమస్యల పైన నేను కొట్లాడతాను లక్ష్మారెడ్డి అమ్మ కూడా వచ్చింది కదా అదే నేను చెప్తున్నాను ఆయన ఎలక్షన్స్ అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు వస్తాడు మళ్ళా వచ్చి మీకు ఇండ్లు ఇస్తా అంటాడు మీకు ప్లాట్లు అంటే ఇండ్లు కట్టుకోవాలి అంటారు నమ్మకండి వాళ్ళు 3 లక్షలే అంటాడు మనం 5 లక్షలు ఇస్తామని చెప్తున్నాం 3 లక్షలకి ఏం బునియాదు వస్తుందా బునియాదు రాదు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి మీకు 5 లక్షల రూపాయలు రావాలి అది తెలియదు కదా లక్ష్మారెడ్డికి ఆయన అంటే 1000 కోట్లు ఉన్నాడు మీరు లేరు కదా అట్లా కాబట్టి అమ్మ మన ప్రభుత్వం వస్తుంది మీకోసమే నేను పాదయాత్ర చేస్తున్నాను మీ ఆశీర్వాదం ఉండాలి మీ బిడ్డనే కాబట్టి మనం ఇంకా పాదయాత్ర చాలా దూరం పోవాలి మీరందరూ రెండు అక్కడ భోజనాలు చేసుకుందాము రాత్రికి రా నువ్వు చల్లగా నన్ను చూసుకుంటే నేను నీ చల్లగా చూసుకుంటా మీ బిడ్డని హలో మాట్లాడు ఇప్పుడు 2 లక్షలు 2000 రూపాయనా 4 లక్షలు వేస్తున్నాడు 4000 వేస్తున్నాడు 3000 రూపాయనా 6000 వేస్తున్నాడు వాళ్ళనేది చిన్నలు పెద్దలు భార్యలు భర్తలు దేవుడు చిన్ను సరిపోయాడు వాళ్ళనేది వాళ్ళ పిజ్జిల్ని చేస్తున్నాడు వాళ్ళనేది ఉన్నట్టే చేస్తున్నాడు మా
భూములు నెలకు సహకారం చేస్తున్నాడు. మాకు రెడ్డి బండ్లు లేవు, భూములు లేవు, ఏం లేవు, రెడ్డి బండ్లు లేవు, భూములు లేవు, ఏం లేవు, కష్టం చేస్తున్నారే కడిగి బతకాలి. అవి లేవు, ఇవి లేవు, అవి లేవు, ఇవి లేవు, ఇల్లు లేవు, ఏవి లేవు, ఇల్లమ్మ కడిచిన ఇల్లు పైన పోయి కొనుక్కున్నాం. మాకు అవే ఉన్నాయి, నీళ్ళు కొనుక్కున్నాం, నీళ్ళు చేస్తున్నాయి, అవి కూతవో సాగవో నేను అల్లవో బతుకవో అన్ని ఇంద్రమ్మ ఇల్లే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇంద్రమ్మ రాజ్యం ఉండి, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం రాగానే మీకు ఇండ్లు వస్తాయని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాను. నేను దగ్గరుండి ఇప్పిస్తాను ఇది నా మండలము. మీ దగ్గరికి రోజు వచ్చి పోతుండాలి కదా మీ దగ్గర. నేను మీకు కంపల్సరీగా నేను ఇల్లు ఇప్పిస్తాను. మీ ఆశీర్వాదం. నేను ఎప్పుడైనా లేకున్నా కానీ మా అమ్మని కూడా పంపిస్తున్నాను కదా మీ దగ్గరికి. మా అమ్మ కూడా వస్తుంది కదా, కాబట్టి మా అన్న వస్తాడు, మా అమ్మ వస్తాడు, నేను వస్తాను, మా కుటుంబం అంతా మీకు సేవ చేసేదానికి మేము ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అందరు భోజనాలకు రావాలమ్మా.